బై వన్ గెట్ వన్ గ్రిల్ పైనాపిల్ ఎంత ఎంత గ్రిల్ పైనాపిల్ సో గన్ బార్బిక్యూ యా బల్కంపేట్లో ఉంది. అంటే ఒక ఆస్పైరింగ్ బీటెక్ స్టూడెంట్ స్టార్ట్ చేశాడు, అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎన్సీలో జాబ్ చేస్తూ స్టార్ట్ చేశాడు. గుడ్ గుడ్, సో మంచి సపోర్ట్ చేయాలి. అవును అవును, సో అందుకే కదా మనం కూడా ఇక్కడ దాకా వచ్చింది. సో వీళ్ళ దగ్గర బార్బిక్యూ ఇంకా ఫ్రైస్ దొరుకుతాయి. ఓకే, సో ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న ఐటమ్స్ అన్ని బార్బిక్యూ ఐటమ్స్. ఒకటేమో చికెన్ డ్రమ్ స్టిక్, దాని దగ్గర తర్వాత వస్తాయి ఇది నాది. సో దాని ఇక్కడ కనిపిస్తున్నవి ఏంటంటే చికెన్ డ్రమ్ స్టిక్, ఓకే, వింగ్స్, కబాబ్, ఇదేంటో నాకు అర్థమవుతుంది. ఏంటి వెజిటేబుల్? సారీ ఫ్రూట్. ఏం ఫ్రూట్? పైనాపిల్. పైనాపిల్. సో ది బేసిక్, ఇది పైనాపిల్. అండ్ ప్రతి ఒక ఐటమ్ బార్బిక్యూ మన ముందరే కోల్ పెట్టి, అండ్ ఈ మసాలాస్ అన్ని గన్ బార్బిక్యూ నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, సో వీళ్ళు పట్టే మసాలాస్ కాదు. సో వీళ్ళు మీట్ ప్రొక్యూర్ చేస్తారు, మసాలాస్ మాత్రం అథెంటిక్ మసాలాస్ అక్కడ నుంచి వస్తాయి. సో కంప్లీట్గా మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు పొద్దున్నే, ఈవినింగ్ 6:00 నుంచి స్టార్ట్. నైస్. సో 6 to 10, 11కి ఉంటుంది. సో ఇప్పుడు వీటిలో ప్రైసెస్ చెప్పు. ఇది పైనాపిల్, గ్రిల్డ్ పైనాపిల్ అయితే 80. ఓకే, ఎన్ని పీసెస్? 7 పీసెస్ వస్తాయి. 7 వచ్చాయి. చికెన్ కబాబ్ అయితే 10 పీసెస్ వస్తాయి. వింగ్స్ 5 వస్తాయి. యా, వింగ్స్ ఎంత? చికెన్ వింగ్స్ 100. 100. ఇది ఎంత? 100. 100. yes. చికెన్ డ్రమ్ స్టిక్ 2. 100. 100. ఓ, రీజనబుల్ ప్రైస్. హా, సో వీళ్ళు స్విగ్గీ ఇంకా జొమాటోలో కూడా ఉన్నారు. స్విగ్గీ ఇంకా జొమాటోలో అయితే ప్లాటర్ కూడా ఉంటుంది. ప్లాటర్. ఓకే, సో ప్లాటర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అన్ని. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా కనిపిస్తున్నాయి అవన్నీ స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో మళ్ళీ ఎస్ఆర్ నగర్ ఏరియాలో, అంటే ఈ 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఎవరైనా ఉంటే దే కెన్ కమ్ అండ్ ఆర్డర్, దే కెన్ కమ్ అండ్ ఈట్ హియర్, ఆర్ స్విగ్గీ జొమాటో నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. నైస్ నైస్. సో ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది స్టార్ట్ చేద్దాం, చికెన్ కబాబ్. సరే, అక్కడ పెట్టరా? ఏం కాదు, సబ్స్క్రైబర్స్ చూడండి. చూస్తారులే, కానీ ఫ్రేగ్రెన్స్ మొత్తం చాలా బాగుంది. అన్నిటికంటే పైనాపిల్ బాగా ఎక్సైటింగ్ ఉండబోతుంది, ఎందుకంటే చాలా తక్కువ చోట దొరుకుతుంది పైనాపిల్ ఓన్లీ. సో మనకు ఎస్ఆర్ నగర్ దగ్గరలో మనం ఉండే ఏరియాలో అంటే పైనాపిల్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ అంటే వెజ్ వాళ్ళకి కూడా ఒక మంచి ఆప్షన్, ఫ్రూట్ తింటున్నట్టు. ఏమో, నాన్ వెజ్ ఉంటే కూడా అదొక ప్లేట్ వేసేయడమే అంతేనా? సో వెజ్గా అబ్సల్యూట్ బార్బిక్యూ ఇట్లాంటి చోట మాత్రమే మనకి పైనాపిల్ కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తారంటే పైనాపిల్ మొత్తం చేసిస్తారు. మనకి ఇక్కడ పీసెస్ దొరుకుతున్నాయి. నైస్. మంచి ఫస్ట్ పైనాపిల్తోనే స్టార్ట్ చేద్దాం. యా, సో పైనాపిల్ కబాబ్. ఆ స్మోక్ టెక్స్చర్ తెలుస్తుంది, తీయగా ఉంది ఆ మసాలా వల్ల. అండ్ పెరి పెరి మసాలా ఉన్నాయి దీనిపైన. సో మ్యాజిక్ అంతా మసాలాలో ఉంది, పెరి పెరి మసాలాలో ఉంది. సో అందుకు వీళ్ళు ఫేమస్. గన్ బార్బిక్యూ అదే చెప్పాను కదా, 2 ఫ్రాంచైజీస్ ఉన్నాయి, 2 స్టోర్స్ ఉన్నాయని. ఎస్ఆర్ నగర్లో ఇది మెయిన్ స్టోర్. యా, చాలామంది మనకు సజెస్ట్ చేశారు కదా, మంచి టేస్ట్, బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్లో చాలా బాగుంది పైనాపిల్ అయితే కదా. యా, సో దీంట్లోకి మనకి ఏమి ఇచ్చారు చూడు, సాస్ కానీ లేకపోతే అట్లాంటివి అని ఇచ్చారా? మరి ఏంటి అక్కడ పెట్టుకొని కూర్చున్నావు ఇయ్యవా? వీడియోలో సర్ప్రైజ్. ఇక్కడ ఎక్కడ పెడతావు? ఇది ఇది వద్దు, మెయిన్ ఇస్కాలి. కొంచెం పక్క జరిపవి, చికెన్ కబాబ్. ఫస్ట్ అంటే ఏవి నాన్ వెజ్ ఉన్నా లేకపోయినా మేమీస్ డబ్బా మాత్రం వీడికి దూరంగా పెట్టాలి, ఎదులోపల సగం అయిపోగొడతాడు. సో యా, కానీ పైనాపిల్ మాత్రం చాలా బాగుంది, వచ్చి ఫ్లేవర్స్ మసాలా. కానీ దాన్ని ఏమంటారంటే బేసిక్గా పైనాపిల్ ఉన్నా సెన్సిటివ్ కదా, చెయ్యి కబాబ్ వైపు వెళ్ళిపోతుంది, చికెన్ కబాబ్ వైపు. ఎస్. చియర్స్.
మంచి వేడిగా తింటే అసలు చాలా బాగుంది. అండ్ పైన ఎంత క్రిస్పీ ఉందో లోపల ఎంత జ్యూసీ ఉందో. ఇలా మసాలా డిఫరెంట్, కొత్త టేస్ట్, ఇంకోటి ఆ స్మోక్ ఎఫెక్ట్ కూడా మంచి మేనిస్తా సూపర్. యా నీట్గా అట్లా మేనీస్ డిప్ చేసుకొని క్వాలిటీ బాగుంది కదా. బాగుంది బేసిక్గా గ్రిల్ ఏదైనా సరే హెల్దీ కూడా, ఎక్కువ ఆయిల్లో ఫ్రై ఉండదు, బాగా మ్యారినేట్ చేసి పెడతారు, అలా కోల్ మీద కాలుస్తారు, ఆయిల్ జస్ట్ అట్లా స్పూన్తో రబ్ చేస్తారు అంతే. అన్నిటికన్నా మెయిన్ హెల్దీ ప్లస్ టేస్ట్ టేస్ట్ కదా. ఏం లేదు నీకు మంచి, ఇప్పుడు మసాలా ఎక్కువ తినకూడదు అనుకున్నావు అనుకో, ముందరే వాళ్ళకి చెప్పాము అనుకో మసాలా నాకు ఎక్కువ వేయద్దు అని చెప్పి, నీట్గా మ్యారినేషన్ దాన్ని సస్టైన్ చేయడానికి ఆ పెరి పెరి మసాలా అట్లాంటివి ఏం లేకుండా అట్లనే హ్యాపీగా తినేయచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. నైస్, మంచిగా. సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ పైనాపిల్ వేద్దాం అని అనిపిస్తున్నా. చూసావా ఆ కింద జ్యూస్ ఎట్లా ఎట్లా వస్తుందో, అది ఆ పైనాపిల్ నుంచి వచ్చిన వాటర్ ప్లస్ చుట్టూ చుట్టూ వేసిన మసాలా. యా తిరిగిపోయింది సార్ టెక్స్చర్, ఆ పైన స్మోక్ ఎఫెక్ట్. నేను చూస్తా, నేను చూస్తా తిను. ఏం చూస్తావు అది ఒకటి తినేసా, మిగతా పక్కన పెట్టేసి. ఏం చూస్తావు ఇప్పుడు దానికి ఆన్సర్ కావాలి, నేను తింటుంటే ఏం చూస్తావు. నువ్వు తినేసావు అనుకో, ఆ పక్కన పెట్టేసుకుంటా, నేను తినేస్తా. ఇప్పుడు నందగోపాల్ ఎవరు ఈ వీడియోలో? నందగోపాల్ లేడు భయ్యా, లేడా, బార్బిక్యూ లీవ్లో ఉన్నాడు. లీవ్లో ఉన్నాడు, ప్లాంట్ లీవ్, క్రిస్మస్ క్రిస్మస్ హాలిడేస్. నైస్. ఒక డ్రిల్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి, అంటే ఒక పద్ధతి ఫాలో అవ్వచ్చు. ఎట్లా? ఒక చికెన్ ముక్క తిని. ఎంతమంది రావచ్చు? ఎంతమంది? నోరంతా కొంచెం కారంగా అవుతుంది కదా, పైనాపిల్ తినాలి. మళ్ళీ చికెన్ ముక్క తినాలి, మళ్ళీ పైనాపిల్, మళ్ళీ చికెన్ ముక్క తినాలి, మళ్ళీ పైనాపిల్ తినాలి. సర్కిల్ కంప్లీట్ అవుతుంది. దేనికి అన్యాయం చేసాడు కాకుండా అన్యాయం చేసాడు. చికెన్ వింగ్స్ నైస్. అదే ఏదైనా వేస్తావేమో, పెరి 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 కావాలా నీకు? చూద్దాం ఒక పీస్కే. సో ఈ మసాలా కూడా వీళ్ళు తయారు చేస్తారా, ఇది కూడా అక్కడ నుంచి వస్తుందా? మీ ఇది కూడా అక్కడ, ఇది రీటైలా? వీళ్ళు మంచిగా పెరి పెరి మసాలా బేసిక్గా ఇక్కడ అంటే బార్బిక్యూతో పెరి పెరి మసాలా చాలా బాగుంటుంది. అవునా? సో ఇది మనం కావాలంటే వేస్తారు, లేదంటే వద్దు, అంతేనా? వేసుకోవడమే మనకి ఎంత కావాలంటే అంత. తరాసంగ తర్వాత అంతే. దీన్ని కూడా వేసే పనిలో మరి, మళ్ళీ దీన్ని కూడా వేసే, తినేటప్పుడు చేసుకుందాం ఫస్ట్. కానీ చికెన్ వింగ్స్ చేస్ విత్ పెరి పెరి మసాలా చికెన్ వింగ్స్. ఆగు, హలో తినేసావా? సరే సరే, నువ్వు తిని తిను. అంటే ఒకసారి ఏ మేస్ లేకుండా కూడా ఒకసారి టేస్ట్ చేసి. అందుకే బేసిక్గా వింగ్స్ తినడానికి ఒక పద్ధతి ఉంటుంది దశ, మొత్తము జస్ట్ ఆ ఎముకలతో కాకుండా మొదటి అంతా ఫ్లెష్ అంతా తినేయచ్చు ఒకటేసారి. కానీ ఇంకో ఈ పైన టెక్స్చర్ మళ్ళీ అందా బాగా, ఇది బాగుంటుంది చికెన్లో. బాగా క్రిస్పీ ఉంది కదా. యా బా, నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నావు, నేను కుమ్మేస్తా ఉన్నా. కొత్త చెప్తున్నాడు ప్రతి వీడియోలో వేసేది అదే కదా. కానీ చికెన్ కూడా బాగా టెండర్ ఉంది, అంటే లోకల్ మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేస్తారు కదా, మంచి అథెంటిక్ చికెన్ దొరుకుతుంది. ఇది మా ఇంటి దగ్గర ఉంటే, నాకు దగ్గరలో ఉంటే లేదా ఇక్కడ చిన్నప్పుడు ఇలాంటి వింగ్స్ తీసుకువెళ్ళి పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ మంచి వద్ద ఎలా ఉంటాయి? ఎక్కడికి వెళ్ళిన అన్నం దగ్గర అన్నం కాలి బార్బిక్యూ గురించి మాట్లాడుతుంటే పప్పుచారు సాంబార్ అలా కూడా తినచ్చు, చాలా మంది అలా. చెప్పండి మా వాడికి. చికెన్ డ్రమ్ స్టిక్, పెద్ద డ్రమ్ స్టిక్ అంటే టెక్స్చర్ చూసావా? అసలు మొత్తం షైనింగ్ టెక్స్చర్. అండ్ అది అలా ఉండాలి డ్రమ్ స్టిక్ అంటే, నీకు ఆల్రెడీ వీళ్ళే కొంచెం కట్ చేసి ఇచ్చారు అనమాట, చూసి ఆ లోపల పింకేజ్ లేయర్ అసలు టెండర్ కంప్లీట్గా. తినండి తినండి. మనకు ఎక్కువ మసాలా లేదు, హ్యాపీ తిన్నాక గడపడదా లైవ్ లేకుండా హ్యాపీ. అన్నిటికంటే పాకెట్ ఫ్రెండ్లీ, 100 రూపీస్కి రెండు డ్రమ్ స్టిక్, మంచి కాన్సెప్ట్.
హెల్దీగా తినడానికి మసాలా తక్కువ. దగ్గర బార్బిక్యూ అంటే సన్నగర్ ఒకటి బేసిక్గా నాది, ఇది క్రంబీ చికెన్, అవన్నీ వెజ్. ఈ పాపర్స్ ఈ రెండు నావి, ఎందుకంటే దీంట్లో చీజ్ ఉంది. సో ఇంకా మిగతా నీ ఇష్టం, నువ్వు నువ్వు తింటా అంటే తిను, లేకపోతే ఏమన్నా చెయ్యి. ఏంటి మనకి నీ ఇష్టం, అది నాకు పెడితేనే నేను చికెన్ తిని బాగుంది అంటేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటేనే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేస్తారు. సో మాకు విష్ణు కదా, ఇంకా నందగోపాల్ విష్ణు ఎక్కడ, నాకు సబ్స్క్రైబర్స్ సపరేట్గా నేను కలుస్తాను. నా మాకు యూనియన్ ఉంది, నందగోపాల్ నా క్లోజ్ ఫ్రెండ్, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏం లేదు కానీ, సో ఫాలోవర్స్, యు ఆర్ రిప్రజెంటింగ్ సబ్స్క్రైబర్స్. ఓకే, సో నీ ఇష్టం మరి తిను. సరే భయ్య, వీడియో బాగుంటేనే చూడండి, మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మొత్తం నువ్వే తిన్నావు, మొత్తం నువ్వే తిన్నావు, ఏమంటు తిని తిని. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. సో బేసిక్గా ఇంకొక చిన్న ఆఫర్ కూడా ఉంది, ఒక ఎక్సైటింగ్ ఆఫర్. సో ఈ వీడియో చూసిన తర్వాత, ఇందాక మనం స్టార్టింగ్లో పైనాపిల్ ఎంత, గ్రిల్ పైనాపిల్ ఎంత అని చెప్పాం కదా, ఇన్ని పీసెస్ వస్తాయి అని చెప్పాం కదా, ఎన్ని వస్తాయి ఎంత అనేది ఆన్సర్ చేస్తే. సో ఆన్సర్ ఏం చేయాలి వాళ్ళు, ఎన్ని పీసెస్ వస్తాయి ఎంత, కాస్ట్ ఎంత, వాట్ ఇస్ ద ప్రైస్, ప్రైస్ ఎంత, వాటి ప్రైస్ అయితే కింద కమెంట్స్లో పెడతారు, పెట్టారు, లైక్ చేస్తారు, చేస్తారు, కంపల్సరీ లైక్ చేయాలి, లైక్ చేస్తారు, కమెంట్లో పెడతారు, పెడతారు. సో మాకేంటి, 10 మెంబర్స్, 10 మంది చెప్పు. సో ఇది చికెన్, క్రంబీ చికెన్ బేసిక్గా. ఓకే, సో దీన్ని ఫస్ట్ చికెన్ బోల్ కంటిన్యూ తర్వాత చెప్తావు. ఇప్పుడు ఆత్రమే మీకు చెప్పాలి, ఇది కావడానికి అడ్జస్ట్ కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ ఇప్పుడే చెప్పేశారు, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తారు, అక్కడ వీడియో చూస్తున్నారు. సో 10 మంది అంటే ఏంటి, వచ్చి ఇక్కడ కొట్టుకోవాలా, కాదు. సో 10 మెంబర్స్ ఇక్కడికి వస్తే, కెమెరా చూసుకుని చెప్పు క్లారిటీగా, 10 మెంబర్స్ ఇక్కడికి వస్తే బై 1 గెట్ 1, సీరియస్లీ. సో వాళ్ళు ఇది ఒక స్క్రబ్బుల్ చికెన్ ఒక ప్లేట్ తీసుకుంటే, నందగోపాల్ గెట్ యువర్ థింగ్స్ స్ట్రైట్ ఫస్ట్. క్రంబీ చికెన్, క్రంబీ చికెన్, క్రంబీ చికెన్ చెప్పు, క్రంబీ చికెన్, క్రంబీ చికెన్, క్రంబీ చికెన్, స్పెల్లింగ్ క్రంబీ, ఎస్ CRUMBY, క్రంబీ చికెన్, 100 రూపీస్, యా మంచి క్వాంటిటీ ఇస్తున్నారు చెప్తే. నువ్వు యూ గెట్ టు ద పాయింట్ అగైన్, మళ్ళీ పాయింట్ దగ్గరికి రా, తీసుకుంటే అని ఆపే కదా. క్రంబీ చికెన్ ఒకటి తీసుకుంటే, ఒకటి నేను ఇక్కడికి వచ్చి నేను కొనుక్కుంటే నాకేం ఇస్తారు దాంతో పాటు, ఈ ఈ రెండిట్లో అంటే ఈ రెండు మెనూలో ఏది కావాలంటే అది ఇస్తారు. హే, క్రంబీ చికెన్ తీసుకుంటే ఇంకో క్రంబీ చికెన్ ఇస్తారా, లేకపోతే నేను ఏది కావాలంటే అది ఇస్తారు. ఓ, ఇన్ని ఫ్రైస్ కూడా ఇస్తారా, సో బై 1 గెట్ 1 ఫ్రమ్ ద మెనూ, యూ బై 1 ఎనీథింగ్ ఫ్రమ్ ద మెనూ, యూ గెట్ 1 కాంప్లిమెంటరీ అంటే. వావ్, నైస్. సో ఫస్ట్ అసలు మనము క్రంబీ చికెన్ కొంటే ఇంకో క్రంబీ చికెన్ అడుగుతారు, కానీ ఫోటో అడుగుతారు ఎందుకు, ఇప్పుడు నువ్వు వచ్చావు, నాకు నాకు క్రంబీ చికెన్ ఇష్టం, నీకు ఫ్రైస్ ఇష్టము, నువ్వేం చేస్తావు, వచ్చి క్రంబీ చికెన్ ఆర్డర్ చేసుకుంటావు, నాకు ఫ్రైస్ కావాలి కాబట్టి నేను ఫ్రైస్ తీసుకుంటాను, అప్పుడు ఇద్దరు నాకు క్రంబీ చికెన్ నాకు 2 ఇస్తావు, నువ్వు ఫ్రైస్ కొన్ని తీసుకుంటావు. ఫ్రెండ్షిప్ ఈజ్ షేరింగ్ కదా, షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, నువ్వు షేర్ చేసుకుంటావు కదా. సో నేను ఇక్కడికి వస్తే ఏం చేస్తానంటే క్రంబీ చికెన్ ఒకటి, నాన్ వెజ్ తీసుకుంటావు, నాన్ వెజ్ తీసుకుంటా. సో దీంతో పాటు ఇంకో నాకు కాంప్లిమెంట్ ఇంకోటి వస్తుంది, అప్పుడు నేను ఆల్మోస్ట్ నేను ఒక్కటి 1/2 కేజీ చికెన్ తినేస్తాను. డేంజర్. ఏ కార్తిక్, సో గన్ బార్బిక్యూ ఏంటి, వాట్ వెంట్ బిహైండ్ దిస్, అండ్ మీ వాట్ హూ ఆర్ యూ, అంటే ఇక్కడ ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, ఏం చదువుకున్నావు, ఏం చేసావు, ఈ కాన్సెప్ట్, ఈ థాట్ ఎందుకు వచ్చింది ఒకసారి. పుట్టి పెరిగింది ఇక్కడనే నేను. సో ఏమైందంటే, నేను లాక్డౌన్ వచ్చేసరికి నేను యాక్చువల్గా ఐ వర్క్ ఫర్ ఎన్ ఎంఎన్సి. ఓకే, సో అయితే మా ఫ్రెండ్ది నార్మల్గా గన్ బార్బిక్యూ రెస్టారెంట్ ఆల్రెడీ కొంపల్లిలో ఉంది, దానికోసము నేను నార్మల్గా ముందు పోతుండే, తినేసి నాకు టేస్ట్ బాగా నచ్చింది. సో నేను మా ఇక్కడ లొకాలిటీ వాళ్ళకి కొత్తగా అనిపించింది గ్రిల్ పైనాపిల్, దాంట్లో కొత్తగా ఉన్నందుకు మళ్ళీ క్రంబీ చికెన్ కూడా మంచి టేస్టీగా ఉన్నందుకు మా ఏరియాలో ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి ఇది
తెరవడం స్టార్ట్ అయింది. ఓకే, సో స్టార్ట్ చేసి 2 మంత్స్ అవుతుంది. ఓకే ఓకే, సో స్విగ్గీ జొమాటోలో ఉన్నా? స్విగ్గీ జొమాటోలో ఉన్నాను. సో ఇతను మా షెఫ్ అని గంధాబికి వాళ్ళ నుంచి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈయనతోటి మేము కలిసి స్టార్ట్ చేసాము. ఓకే, సో పొద్దునే రాగానే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకొని అన్ని రెడీ పెట్టుకొని ఈవినింగ్ 6 o'clock ఎప్పుడు 6 to 10 అని 6 to 10 ఎవ్రీడే 6 to 10. ఓకే, సో మేము న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల లాస్ట్ 1 వీక్ మొత్తము బై ఎనీ 2 ప్లేట్స్ గెట్ 1 ప్లేట్ ఫ్రీ అని చెప్పేసి ఆఫర్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఏది మన 25th నుంచి క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా సబ్స్క్రైబర్స్ కి బై 1 గెట్ 1 అన్నా కదా? అవును, అది కూడా 25th నుంచి ఫస్ట్ వరకు. ఓకే, సో రెండు ఆఫర్స్ కంబైన్ చేయడం లేదు. ఓకే ఓకే, అది వేరే ఇది వేరే, అది వేరే ఇది అంతే కదా. సో కంప్లీట్ గా మళ్ళీ ఇప్పుడు రెండు ఆఫర్స్ కంబైన్ చేయకుండా ఎవరైతే 10 మెంబర్స్ కాంటెస్ట్, నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఏం క్వశ్చన్ అంటే పైనాపిల్ గ్రిల్ పైనాపిల్ కాస్ట్ ఎంత అని. సో గ్రిల్ పైనాపిల్ ఆల్రెడీ నేను కాస్ట్ చెప్పేసా. ఓకే, ఐ వాంట్ ఇట్ టు బి వెరీ ఈజీ సో దట్ ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. అందరూ పార్టిసిపేట్ చేయండి అండ్ 10 మెంబర్స్ 10 లక్కీ మెంబర్స్ విల్ కమ్ హియర్ కెన్ కమ్ హియర్ అండ్ హ్యావ్ బై 1 గెట్ 1. ఒకవేళ ఆ కాంటెస్ట్ మిస్ అయినా సరే ఆల్రెడీ వీళ్ళు 25th నుంచి ఫస్ట్ వరకు బై 2 గెట్ 1 ఇస్తున్నారు ఆల్రెడీ వెరీ రీజనబుల్ రేట్స్. ఎంత అంటే మెనూలో ఏ ఐటమ్ తీసుకున్నా సరే 100 కంటే ఎక్కువ లేదు. సో కార్తీక్ వెళ్ళిపోయాడు, నువ్వు వచ్చావా? యా, ఇవి చల్లారిపోతున్నాయి, తొందర తినేసా. సో ఫస్ట్ చీజ్ పాపర్స్ లోపల మంచిగా చీజ్ స్టఫ్డ్ చీజ్ అని భలే ఉంది కదా చీజ్. యా, ఎత్తుకోకూడదు, చీజ్ ఉంటే తినేసాలి అంతే. సో బాగా చేశారు. సో అదేంటి వీళ్ళే కాదు, కంప్లీట్గా మెక్కేన్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఫ్రైస్ కానీ చీజ్ పాపర్స్ కానీ. మెక్కేన్ అంటే తెలిసిందే కదా, ఇది లీడర్ లీడర్ ఇన్ ఫ్రైస్. సో ఈవెన్ మెక్డొనాల్డ్స్ వాళ్ళు కూడా మెక్కేనే వాడతారు. అవునా? ఫ్రైస్ క్రంబుల్ చికెన్. యా, నేను ఒక ఫ్రైస్ ట్రై చేస్తాను. హలో, ఫ్రైస్ అనేవి, ఫ్రైస్ ఇస్ అన్ ఎమోషన్. యా, కరెక్ట్. హలో, ఫ్రైస్ మొత్తం ఆ ప్లేట్ అక్కడ నుంచి లేపేస్తా. నందగోపాల్ బాగా ఈ మధ్య ఈజ్ గాడి తప్పుతున్నాను, సెటరేట్ చేయాలి ఒకసారి. నాకు ఆ క్యారెక్టర్ వచ్చింది తప్పడానికి. యా, సో క్రంబుల్ చికెన్ తప్ప తీసుకో. సో బేసిక్గా బోన్లెస్ చికెన్ మ్యారినేట్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసి డీప్ ఫ్రై చేయడం. వావ్, లోపల కూడా చూసి ఉంది. అదే, సో నీకు ఆ లోపల అట్లనే ప్రిజర్వ్ అవుతుంది. బ్రెడ్ క్రమ్స్ వేస్తే నీకు ఆయిల్ పైన నీకు సస్టైన్ అవుతుంది. రైస్ దీనికి పెరి పెరి బాగుంటుంది. నేను చూస్తా బాగా, ఇది రెండోసారి ఈ వీడియోలో నువ్వు తిని నేను చూస్తా. ఏం చూస్తావు, మనం థర్డ్ వీడియోలో మాట్లాడుతున్నాం. చాలా బాగుంది, పెరి 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 పెరితో అదిరిపోయింది అసలు. అంటే దీంట్లో టొమాటో సాస్ కానీ మేనేజ్ కానీ చాలా బాగుంటాయి. బాగుంది, నాకు ఫ్రైస్ బాగా నచ్చి. క్రంబుల్ చికెన్ చాలా బాగుంది. అదే సార్, చికెన్ ఎలాగైనా బాగుంటుంది. అందులోనూ ఇలా మసాలాస్ కానీ ఆ పెరి పెరి మసాలా కానీ. నేను ఫ్రైస్ చెప్పే లోపల నువ్వు ఫ్రైస్ తినేసేటట్టున్నావు. సో రెండు వర్షన్స్, సాల్టెడ్ పెరి పెరి. మనకి పెరి పెరి బాగా ఇష్టమైంది కాబట్టి పెరి పెరి మసాలా బాగుంది కాబట్టి. యా, సో చెప్పకుండా తినేస్తామండి. పొటాటో చెప్పాలి కదా, వాట్ పొటాటో, పొటాటో ఏంటి, ఇది పొటాటోనా? బాగుంది కదా, అందుకే అందుకే తినేసింది బేసిక్గా. ఏంటి పొటాటో, ఏంటది? పొటాటో పాప్స్. పొటాటో పాప్స్, సో అది కూడా మెక్కేనా? ఇంకోటి ఫిష్ కూడా ఉంది, కాకపోతే ఈరోజు అయిపోయింది. యా, ఈరోజు ఫిష్ ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్నారట. సో ఫిష్ అయిపోయింది, అన్ఫార్చునేట్గా. పోలే, మేము మిస్ అయినా మీరు మిస్ అవుతుంది, ఇక్కడికి వస్తుంటే ఫిష్ ఆర్డర్ చేసుకుంటాం. చెప్పి మీరు దీన్ని ఎట్లుందో చెప్పండి, ఫిష్ ఎట్లా. యా, కింద మా వీడియోలో కమెంట్ చేయండి, మీకు ఫిష్ నచ్చిందా, ఫ్రైస్ నచ్చాయా, చికెన్ నచ్చిందా, పాపర్స్ నచ్చాయా. బట్ కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ వెజ్ ఫింగర్స్ కంప్లీట్గా. సో దిస్ వుడ్ బి ద లాస్ట్ ఐటమ్ దట్ వీ విల్ ట్రై హియర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెజ్ ఫింగర్స్లో మనకి మంచి క్యారెట్, పొటాటో, అన్నిటికంటే ఇది అయిపోయిందా? హెవీగా ఉంది, బాగుంది. కంపల్సరీ దీనిపైన కూడా కొంచెం అట్లా మేనేజ్. నిజంగా వెజ్ అంటే చాలా వెజిటబుల్స్ ఉన్నాయి దీంట్లో. పొటాటో, క్యారెట్, గ్రీన్ పీస్ ఇవన్నీ ఉన్నాయి. చూసావాను క్యాబేజ్ అంటావా? అన్నీ ఉన్నాయి. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇట్లాంటి కొత్త కంటెంట్ ఆర్ అండర్ రేటెడ్ కంటెంట్, మంచి కంటెంట్ అండ్ ప్యాషన్తో పెట్టిన వాళ్ళు, అది మేము. సి, వీ వెంట్ టు వెస్టర్న్, వీ వెంట్ టు రాడిసన్ బ్లూ అండ్ వీ ఆల్సో కేమ్ హియర్. సో
ఇట్లాంటి కొత్త కంటెంట్ ఆర్ ఇట్లాంటి అండర్ రేటెడ్ కంటెంట్ చూపించడానికి వీఆర్ ఆల్వేస్ దేర్. సో వీఆర్ ద ఫస్ట్ వన్స్ టు బ్రింగ్ ఎనీ అండర్ రేటెడ్ కంటెంట్. యా వాళ్ళకి తెలిసిన ఫుడ్ బ్రాండ్స్ ఉంటాయి అవి కూడా మనకు సజెస్ట్ చేయమని చెప్పు. అదే కదా నువ్వు ఎందుకున్నావు, నువ్వు చెప్ప. అరే నువ్వు గోస్ట్, నువ్వు హోస్ట్, నేను గోస్ట్. సో నేను నీకు చెప్తా, నువ్వు వాళ్ళకి చెప్పాలి. గోస్ట్ మాటలు వింటున్నారు, హోస్ట్ మాటలు వినట్లే చెప్పు. లేదు వాళ్ళందరికీ నీ చేత చెప్పించాలి, నేను చెప్పకూడదు. నందు గోపాల్ చెప్పాలి. నువ్వు తిన్నావు కదా ఫ్రైస్? తిన్నా. ఇంకోటి తిన్నా చెప్పు, తిని చెప్పు. యా ఇట్లాంటి అంటే అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ ఇట్లా ఫ్యాషన్తో ఫుడ్ జాయింట్స్ చేసి అంటే ప్రమోట్ చేసుకోవడానికి ఎందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం అనే వాళ్ళకి మనం ఉన్నాం కదా. మీరు తిన్న ఫుడ్ నిజంగా మీకు నచ్చితే ఆ ప్లేస్ ఎక్కడన్నా మీరు కమెంట్లో కానీ మాకు పర్సనల్గా మెయిల్ కానీ ఆర్ మా వాట్సాప్ నెంబర్కి కానీ మీరు డీటెయిల్స్ పంపిస్తే మేము టైం చూసుకొని తప్పకుండా అక్కడికి వెళ్ళి ఆ వీడియోని రివ్యూ చేసి అందరికీ ఆ వీడియో అందేలాగా చేస్తాం. ఇంకోటి తినచ్చు, చాలా బాగా చెప్పా. ఇంకోటి ఇంకోటి థ్యాంక్ యూ సో మచ్. చైతన్య విష్ణు సైనింగ్ ఆఫ్.